భయపడుతూ ఆలోచిస్తూ ఉంటే బతకలేవు. తప్పో ఒప్పో అడుగు ముందుకు వెయ్యి. గెలుపైతే ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే ఏం చేయాలో నీకు నేర్పిస్తుంది. బాధలో ఉన్న వారిని చూసి నవ్వొద్దు, రేపు నీకు ఆ గతి రావచ్చు, జాగ్రత్త. దీపం వెలుగుతున్నంతసేపే అది మనకి కనిపిస్తుంది అనుకుంటాం, నిజానికి దాని వెలుగులోనే మనం ఇతరులకి కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది, అది మనలో ఉన్నంత వరకు మనం ఎవరికైనా కనిపించేది. ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన బంధం. అందరితో అవసరమయ్యేది అర్థం చేసుకోవడం, తప్పనిసరిగా చేయవలసినది రాజీ పడటం, దరికి రానీయకూడనిది అసూయ, తరచుగా అనవలసిన పదం కృతజ్ఞతలు, అలవాటు చేసుకోవలసింది క్షమాగుణం, క్రమశిక్షణ, అన్ని వేళలా ఉండవలసింది చిరునవ్వు, మనస వాచ ఉండవలసింది ప్రేమ, దగ్గరికి రానీయకూడనిది అహం, ఎల్లవేళలా అనవలసిన పదం మనం, ఎల్లప్పుడూ అనకూడని ఒక అక్షరం నేను. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పండ్లు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి. నేర్చుకోవలసిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే ఈ రెండు సూత్రాలు పాటించాలి. మనని క్షమించలేని వారిని మర్చిపోవాలి, ఇంకా మనని మర్చిపోలేని వారిని క్షమించేయాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి సమస్యకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఓ ఓదార్పు, భగవంతుని దగ్గర ఎప్పుడు ఒకటే ఉండే ఉంటుంది, అదే విశ్వాసం కోల్పోరాదు. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు, అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీ పరుడు ఎదగడు. తల వంచి ఒకసారి నన్ను చూడు, మరలా నిన్ను తల ఎత్తకుండా చేస్తాను అని మొబైల్ అంటే, తల దించి నన్ను చూస్తే ఎప్పుడు తల దించకుండా చేస్తాను అంటుంది పుస్తకం. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడమే హాయి. ఏ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా మమకారం పెంచుకోవడం జీవితంలో మనం చేసే పెద్ద తప్పు. జీవితానికి 6 సూత్రాలు. చెయ్యకూడని పనులు, మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సహవాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచి వారి వల్ల చెడిపోతుంది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థ పనుల వల్ల చెడిపోతుంది ఈ ప్రపంచం. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే సాఫీగా జరిగిపోతాయి. వద్దులేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు, సరికదా? మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్లుగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో కొంతమంది మనుషుల మనస్తత్వం ఏంటో తెలుసా? మనం బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తమ తప్పులు దాచుకుని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడతారు, అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నిన్ను బడి దగ్గర వదిలేసి వెళ్తున్నప్పుడు నువ్వు మీ అమ్మా నాన్న చూసిన చూపు, నువ్వు ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్తున్నప్పుడు మీ అమ్మా నాన్నలు నిన్ను చూసే చూపు, రెండు ఒకటే. నీ బాధ బడిగంట మూగగానే పోతుంది, కానీ వాళ్ళ బాధ గుండె ఆగే వరకు పోదు. కట్టిన తాళిని మోస్తుంది, కాలికి మెట్టెను మోస్తుంది, కడుపులో బిడ్డను మోస్తుంది, కళ్ళలో నీటిని దాస్తుంది, ఎదలోను మోస్తుంది, ఎదపైన మోస్తుంది, నుదుటన బొట్టును ధరిస్తుంది, నువ్వే ప్రాణమని అందరినీ వదిలేసి వస్తుంది. ఇంత ప్రేమకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? తీర్చలేవో, కనీసం గౌరవించు నీ భార్యను. ఒక ఈక ఊడిందని పక్షి ఎగరడం మానేస్తుందా? అలాగే నీతి లేని వ్యక్తులు ఏదో అన్నారని బతకడం మానేస్తామా?
బతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్ళతో బతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి జ్ఞాపకం. బాధలకు తాళం వేయండి, ప్రశాంతతంగా పునాది నింపండి. బాధలకు తాళం వేయండి, ప్రశాంతతకు పునాది నింపండి. సమస్యలకు సంకెళ్ళు తెంపండి, సంతోషానికి నిలయంగా మారండి. ఎంత సంపాదించినా గతాన్ని కొనగలిగే ధనవంతులు ఎవరూ లేరు. డబ్బు సంపాదించడం గుండుసుదిలో నేలను తవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండుసుదితో పగలగొట్టడం లాంటిదే, ఇది చాలా సులభం. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నువ్వు ఏడిపిస్తావో నువ్వు చచ్చాక వాళ్ళు నవ్వుకుంటారు. నువ్వు బతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. నాలుగు ఆవులు కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయమని పులి సింహం పొదల్లో దాక్కుని ఒక్కొక్క దాన్ని చంపేశాయి. నీతి ఐక్యమత్యమే బలం. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నిజమే, ఇతరులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయగలిగితే స్తోమత నాకు లేకపోవచ్చు, కానీ వారి మాటలు వినే ఓపిక ఉంది, ధైర్యం చెప్పే మానసిక స్థైర్యం ఉంది. అవసరమైతే సమయానికి అందుబాటులో ఉండి తోచిన సాయం చేయగల సమయం ఉంది. నన్ను నమ్ముకున్న వారి కోసం ఎంత కష్టాన్నైనా భరించే శక్తి నాలో ఉంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దాంట్లో నా జీవితం ఉంది, నేను ఎలా మర్చిపోగలను దాన్ని? కొంచెం వెనక్కి తగ్గు, చాలా దూరం వెళ్ళగలవు. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు అంతే. తగ్గిన ప్రతివాడు చేతకాని వాడు అనుకుంటే అది మన పొరపాటే. కొన్నిసార్లు నెగ్గిన వాడికన్నా తగ్గిన వాడికే మేలు జరుగుతుంది. ఏదేమైనా అమ్మలా ఎవరు ప్రేమించలేరు, నాన్నలా ఎవరు కూడా కాపాడుకోలేరు. ఏమైందని అడిగేవాళ్ళు, ఏం కాలేదు అని ధైర్యం చెప్పేవాళ్ళు మన జీవితంలో ఒక్కరైనా ఉండాలి. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే ఆనందం అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. చేసే పని చెప్పకు, ఇచ్చిన మాటని తప్పకు, నమ్మిన వారిని మోసం చెయ్యకు, నా అనే వాళ్ళని వదిలిపెట్టకు. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనతో ఆడుకోడు. అబద్ధముతో పొందే ఆనందము కంటే నిజముతో పొందే బాధ భరించదగినది. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేం. 50 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా గమనించుకోవలసిన విషయాలు. జీవితములో శాశ్వతము ఏదీ లేదు, అలాగే దుఃఖాలు కూడా శాశ్వతము కాదు. ఈ మాటను విశ్వసించండి. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నింటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించడమని గ్రహించండి. ఎదుటివారి ఇలా బతికెంత ధనం మన దగ్గర లేకపోవచ్చు, కానీ మనలా మన బతికెంత ధైర్యం మనలో ఉంది అది తెలుసుకోవాలి. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో, మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో. నీ బంధం కోసం తగ్గినా పర్వాలేదు, కానీ నువ్వే ప్రతిసారి తగ్గవలసి వస్తే వదిలేయి. అలాంటి మనసులతో కష్టంగా కలిసి ఉండటం కంటే విడిపోయి ఒంటరిగా ఉండటం చాలా శ్రేయస్కరం. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడు సమూహం నీ చుట్టూ ఉంది, ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం బంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కొలదొస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నదేగా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మన బాధ పెట్టకపోయినా సరే కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటి వింటే చాలు చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికి కనబడని ఆత్మ మట్టిలో కలిసి మాంస ముద్ద కాయంలో ప్రాణం పొయ్యాక ఒక క్షణం ఇంట్లో ఉంచుకొని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగ ప్రతికారాలు సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం అది నేటి కలియుగ మానవ జీవనం అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి నిజమే అయినా అది ఇతరుల మనసులు నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి మాటలను నీళ్లను పారబోయడం తేలిక తిరిగి వెనక్కి తీసుకోవడమే కష్టం అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి నీళ్లను పారబోయడంలో ఆలోచించాలి చాలా ఎక్కువగా ఎవరిని నమ్మరాదు చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మనల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు చదువుందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొచ్చేస్తావు కలిసి ఉన్నప్పుడు నిలబెట్టుకోలేని నమ్మకం విడిపోయాక నిలబెట్టుకుంటా అంటే ఏం నమ్మగలం